ముఖ్యంగా మీ ఎనర్జీ బాడీ గనుక బ్యాలెన్స్లో ఉండి యాక్టివ్గా ఉంటే ఏ శారీరక మానసిక అనారోగ్యం ఉండదు అలా జరగదు నేను వందల వేల మందిని చూపించగలను అనారోగ్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్న వాళ్ళని ఏ ట్రీట్మెంట్తో కాదు కేవలం వ్యవస్థలో బ్యాలెన్స్ తెచ్చుకున్నారంతే ఎంతమందో ఉన్నారు అదేమి పెద్ద విషయం కాదు అది మీ వ్యవస్థని లోతుగా అర్థం చేసుకోవడమే కానీ ఈ మానవ వ్యవస్థ ఒక అద్భుతమే అందులో ఏ అనుమానమూ లేదు ఇది ఒక అద్భుతం అంతేగా కాదా అవునా కాదా ఇదొక మహాద్భుతం కాబట్టి ఆ అద్భుతం ఇప్పటికే ఉంది మీరు కేవలం దానితో సరిగ్గా ప్రవర్తించాలి అంతే మీరు విడిగా ఏమీ చేయక్కర్లేదు ఈ సృష్టిలో ఉన్నదంతా అద్భుతమే అవునా కాదా ప్రతి అణువు అద్భుతమే ఎందుకంటే మనం ఇంకా దేన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు చాలా సింపుల్ ఇది సో మీరేమీ తలకిందులుగా వేళ్లాడే యోగా చేయక్కర్లేదు సులువైన విషయాలు శ్వాస సరిగ్గా తీసుకుంటూ మీ శరీరాన్ని ఒక బ్యాలెన్స్తో ఉంచితే మీకు ఏ అనారోగ్యాలు రావని మీరు గమనిస్తారు అనారోగ్యాలు రెండు రకాలు ఒకటి అంటువ్యాధి అంటువ్యాధి అంటే బయటి నుంచి దాడి చేసేది దాన్ని మందులతోనే ఎదుర్కోవాలి దానికి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి కానీ ఈ గ్రహం మీదున్న వ్యాధుల్లో డెబ్బై శాతం దీర్ఘకాలికమైనవి అంటే మీ జబ్బుని మీరే తెచ్చుకుంటున్నారు సెల్ఫ్ హెల్ప్ అంటారు దీన్నే మిమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టట్లేదని మీకు మీరే ఏదో ఒకటి చేసుకుంటున్నారు అంటే దాదాపు డెబ్బై శాతం రోగాలు సెల్ఫ్ హెల్పే మనుషులు లోపల నుంచి రోగాలు పుట్టిస్తున్నారు దీనికి వైద్యపరంగా ఏ మందు లేదు కాస్త ఉపశమనం అంతే పూర్తి వైద్యం ఉండదు కానీ ఈ శరీరానికి మూలం మనలోనే ఉంది అది లోపల నుంచే వస్తుంది మీ గుండె కాలే ఊపిరితిత్తులు అన్నీ లోపలి నుంచే పుట్టాయి అవునా మీరు కొన్ని సింపుల్ పనులు చేస్తే జరగనిస్తే మీ లోపలి నుంచే వైద్యం జరిగిపోతుంది మనుషులందరూ ఇది చేయగలరు వాళ్ళు దీన్ని పట్టించుకోలేదంతే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వైద్యం చేస్తాడు కానీ ఇవి మీకు మీరే చేసుకోవాలి అదొక్కటే సమస్య